హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఎండోరీ వ్లాగ్స్. సో ఈ వీడియోలో మీరు ఏం చూస్తున్నారంటే, మనకి దివాళీ ఫెస్టివల్ వస్తుంది కదా. సో దివాళీ రోజు మనం అందరం దీపాలు వెలిగిస్తాము. సో అలాగే ఇంటిని డెకరేట్ చేసుకుంటాం కదా. సో సింపుల్గా ఈ దీపాలతోనే మనం ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగ ఏంటి అని ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్లీ ఆవుని తీసుకుని కరిగించుకుంటున్నాము. ఎప్పుడైనా మనం ఇలా ఫెస్టివల్స్ టైంలో కానీ ఎక్కడైనా గుడికి వెళ్తున్నప్పుడు మనం దీపాలు వెలిగించుకోవాలి అంటే కనుక ఇలా ఆవునే వాడితే మంచిది. సో ఆవునయ్యే వెలిగించుకోండి. అండ్ అది కరిగిపోయిన తర్వాత చల్లారే దాకా పక్కన పెట్టుకోండి. అండ్ ఇవి అందరికీ తెలిసినవే క్యాండిల్ దీపాలు. అండ్ ఎక్కడైనా ఈజీగా అవైలబుల్ ఉంటే, మనకి ఇప్పుడు డీమార్ట్లు కూడా అవైలబుల్ ఉంటున్నాయి. అండ్ ఇవి వాడేసినవి ఉంటే కనుక మనం, నేను త్రో చేయకుండా వాటితోనే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ వాటిని యూజ్ చేస్తే ఇప్పుడు మనం ఆవునయ్యే దీపాలు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఆవునయ్యే చల్లారిపోయిన తర్వాత దాంట్లో మనం పచ్చకర్పూరం వేసుకోవాలి. అండ్ అది కొంచెం దంచుకొని వేసుకోవాలి. అండ్ దాంట్లోనే జవ్వాది పౌడర్ వేసుకోవాలి. అండ్ ఈ జవ్వాది పౌడర్ మనకి బాగా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అండ్ దీని యూసేజ్ ఏంటి, ఎలా వాడుకుంటే మంచిది అనేది నేను ఒక దేవి నవరాత్రి పూజ బ్లాగ్ తీసాను. సో దాంట్లో నేను దీని యూసేజ్ ఏంటి, ఎలా వాడుకుంటే మంచిది అని చెప్పాను. అండ్ ఆ బ్లాగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మనం వేసిన 2 ఇంగ్రీడియంట్స్ ఈ నెయ్యిలో బాగా కలిసిపోయిన తర్వాత ఆ నెయ్యి అనేది మనం ఇలా ప్రమిదల్లో వేసుకోవాలి. అండ్ ఆ మినియేచర్ ప్రమిదలు చూసారా మట్టివి, ఆ చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ అవి ఎక్కడ పర్చేస్ చేశాను అనేది, అవి ఎంత అనేది కూడా నేను దివాళీ ప్రిపరేషన్ బ్లాగ్లో చెప్పాను. ఒకవేళ మీరు ఆ బ్లాగ్ కనుక మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి అది కూడా. అండ్ ఈ ఆవుని వేసేసిన తర్వాత దాంట్లో మనం ఒత్తు వేసుకోవాలి. అండ్ ఈ ఒత్తు వచ్చేసి గొబ్బొత్తు అంటారు. అండ్ ఇవి ఈజీగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆరల్స్ మన షాప్స్లో ఎక్కడైనా ఈజీగానే దొరుకుతాయి మనకి. సో ఆ ఒత్తు కూడా వేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి, ఎందుకంటే ఆ ఒత్తి కొంచెం నెయ్యి అనేది పీల్చుకుంటుంది కదా. సో ఫైనల్గా మళ్ళీ మనము కొంచెం నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి అంతా వేసేసి మొత్తం సెట్ అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ నేను కవర్ వేసాను. సో ఇక్కడ ఫస్ట్ నేను కవర్ ఎందుకు వేసానంటే, నేను ఆ ప్లేట్ డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను కదా, సో కూలింగ్ ఎక్కువైపోయి ఆ ప్లేట్ అనేది కొంచెం స్టిక్ అయిపోయింది అనుకో, సో తీయడానికి కొంచెం కష్టమవుతుంది కదా. సో ముందుకే కవర్ వేసాను. సో ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత నేను తీసాను, చాలా బాగా వచ్చినాయి, నాకు భలే హ్యాపీ అనిపించింది. అండ్ మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో. అండ్ ఆ ప్రమిదలో నుంచి మనకి కొంచెం ఈజీగానే బయటకు వస్తాయి. ఒకవేళ రాకపోతే కనుక మనం ఫ్రిడ్జ్లోని తీసాక ఒక 5 మినిట్స్ బయట పెడితే కొంచెం ఈజీగానే మనకి బయటకు వచ్చేస్తాయి. మెయిన్లీ మనకి కార్తీక మాసంలో ఎక్కువ యూజ్ అవుతాయి, ఎందుకంటే మనం అందరం గుళ్ళకెళ్ళి దీపాలు వెలిగిస్తాం కదా. సో అలాంటి టైంలో మనకి ఇలాంటివి తీసుకెళ్తే చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇప్పుడు వాటిని మీకోసం కొన్ని వెలిగించి చూపిస్తాను, చూడండి. అసలు ఈజీగానే వెలుగుతున్నాయి మనకి. అండ్ ఇలాంటి చెప్పాను కదా, కార్తీక మాసం అనేది చాలా ఈజీగా యూస్ఫుల్ అవుతాయి మనకి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది ఏంటా అని చెప్పి నాకు కామెంట్లో పెట్టండి. అండ్ సెకండ్ ఇది వచ్చేసి, ఇది కూడా మనం ఇంట్లో ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్ మీద కానీ, లేకపోతే మనం గుమ్మం దగ్గర కానీ ఇలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు దివాళీ రోజు. అండ్ ఇవి వచ్చేసి LED ఫ్లోటింగ్ దియాస్ అన్నమాట. అండ్ ఇవి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఒకవేళ మీకు కూడా కావాలి అంటే కనుక అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా LED ఫ్లోటింగ్ దియాస్ అని కొట్టండి, వస్తాయి. ఇది చాలా ఈజీ డెకర్. అండ్ మీ ఇంట్లో కిడ్స్ ఉంటే వాళ్ళతో కూడా చేయించవచ్చు ఇవి. అండ్ ఇక్కడ నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ వాడాను కదా, సో వాటి బదులు మీరు రియల్ ఫ్లవర్స్ అయినా వేసుకోవచ్చు. బట్ ఊరికి నేను డెకర్ కోసం మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా వేసుకున్నాను నేను. అండ్ అలా ఫ్లూట్ అవుతూ ఉన్నాయి, చాలా బాగా నచ్చినాయి మాకు. అండ్ ఈ ఫ్లోటింగ్ దియాస్ యూస్ చేస్తే నేను వేరేగా డెకర్ చేసుకున్నాను, అది ఎలా చేసానో కూడా మీరు చూడండి. అండ్ చెప్పాను కదా ఫ్లోటింగ్ దియాస్ యూస్ చేస్తే వేరే మోడల్ అన్నాను కదా, సో ఇదే అది. అండ్ ఫస్ట్ మనం ప్లేట్స్ తీసుకుని దాంట్లో వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే వాటర్ టచ్ అయితేనే ఆ సెన్సర్కి లైట్ అనేది వెలుగుతుంది కదా. సో అందుకనే మనం చిన్న చిన్న ప్లేట్స్ తీసుకుని దాంట్లో నేను వాటర్ పోసుకున్నాను. అండ్ ఒక్కో దాంట్లో లైట్ వేసాను, చాలా బాగా కనిపిస్తున్నాయి అవి. అండ్ వీటిలోనే మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అవి వచ్చేసి వాటర్ దాంట్లో పోయాలి, వాటర్ పోస్తే కనుక మనకి ఆ లైట్ అనేది వెలుగుతుంది, ఒకసారి మీరే చూడండి. సో ఫస్ట్లీ మేము ఎందుకు కొన్నాము ఇవి అంటే, దివాళీ రోజు బయట ప్రమిదలు పెడతాం కదా, సో మేము అలా పెట్టినప్పుడు ప్రతిసారి గాలికి కొండెక్కిపోతాయి. సో ఈసారి ఖచ్చితంగా వెలిగించాలనుకున్నాము, సో ఇంకా ఈసారి ఇలా వెలిగిస్తాము. సో ఇవైతే మాకు చాలా యూస్ఫుల్ అండ్ చాలా బాగా నచ్చినాయి. ఒకవేళ మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా పర్చేస్ చేయండి, మనకి ఆన్లైన్లో ఎక్కడైనా ఈజీగా అవైలబుల్ ఉంటాయి.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.